హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అండి మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మిర్రర్స్ అండి మగ్గం వర్క్లో రౌండ్ మిర్రర్స్ ఏ విధంగా కుట్టాలో అనేది ఈ వీడియోలో మనం చూద్దాం సో మగ్గం వర్క్ యూజ్ చేసి మిర్రర్స్ టూ టైప్స్లో కుట్టచ్చండి రెండు రకాలుగా అనమాట టూ వేస్లో కొట్టచ్చు ఆ రెండు కూడా నేను వీడియోలో చెప్తాను దానికోసం మనం ఎంబ్రాయిడరీ దారం యూజ్ చేస్తామండి ఎంబ్రాయిడరీ దారం చివరిలో నాట్ వేసుకుని ఈ విధంగా కింద పెట్టుకోవాలి సో మనం మిర్రర్ కుట్టడానికి కూడా సేమ్ చైన్ స్టిచ్చే యూజ్ చేస్తామండి సో ఈ విధంగా చైన్ని లాంగ్ వేసుకోవాలి లాంగ్ వేసుకుని ఈ విధంగా మనం మిర్రర్ చుట్టూ ఒక బెంజిన్ షేప్లో ఇలా కుట్టాలండి సో లాంగ్ చైన్ వేయాలన్నమాట పక్కన షార్ట్ చైన్ వేయక్కర్లేదండి పక్కన షార్ట్ చైన్ లాక్ కోసం వేస్తాం అది వేయనవసరం లేదు ఓన్లీ లాంగ్ చైన్ సో ఒకసారి రౌండ్ వేసాక మళ్ళీ సేమ్ దాని మీదే ఇంకొకసారి కుట్టుకోవాలి సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా సో ఈ విధంగా సేమ్ ఫస్ట్ కుట్టాం కదండీ దానికి కొంచెం పక్కగా బెంజిన్ షేప్లో ఈ విధంగా టూ టైమ్స్ కుట్టాలన్నమాట ఫస్ట్ ఒకసారి కుట్టి సెకండ్ దాని పక్కనే ఈ విధంగా కుట్టుకోవాలి సో లాంగ్ చైన్ లాగాలనమాట నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ రెండింటికి మధ్యలోంచి కుట్టాలి సో ఫస్ట్ లూప్స్ వేసాం కదండి ఆ రెండింటికి మధ్యలోంచి మళ్ళీ లాంగ్ చైన్ అనేది ఈ విధంగా వేసుకోవాలి సో ఆ రెండింటికి మధ్యలోంచి ఇది ఫస్ట్ రకం కుట్టండి మిర్రర్ వర్క్లో సో ఇది చాలా ఈజీ సో ఈ విధంగా రెండింటికి మధ్యలోంచి ఫిల్ చేసుకుంటూ ఆ చైన్ని లాంగ్గా లాగుతూ వేసుకోవాలి మగ్గం వర్క్లో ఏంటంటే మ్యాక్సిమం మనం ప్రతిదీ కూడా చైన్ స్టిచ్ యూస్ చేసే కొడతామండి చైన్ స్టిచ్చే మెయిన్ దాన్ని కొంచెం అటు ఇటుగా మార్చి కుడతామన్నమాట సో ఈ విధంగా మనం ఫుల్గా మిర్రర్ చుట్టూ మిర్రర్ కనపడకుండా కార్నర్లో ఫిల్ చేసుకుంటూ చైన్ వేసుకుంటూ కుట్టాలన్నమాట మళ్ళీ ఆ రెండింటికి మధ్యలో ఈ విధంగా వేసుకోవాలి సో ఈ విధంగా మిర్రర్ చుట్టూ కార్నర్లో మిర్రర్ కనపడకుండా మనం ఫిల్ చేసుకోవాలండి ఎంతవరకు ఫిల్ చేసుకోవాలి అంటే ఆ మిర్రర్ కనపడినంతసేపు మనం ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో మనకు మెయిన్ మిర్రర్ వర్క్ కానీ ఏదైనా కుట్టినప్పుడు మగ్గం వర్క్ యూజ్ చేసు వల్ల ఏంటంటే మనం ఫాస్ట్గా కుట్టగలుగుతామండి ఎక్కువ వర్క్ చేసుకోవచ్చు అనమాట తక్కువ టైంలో సో అందుకని మగ్గం వర్క్ మనం నేర్చుకున్నట్టయితే చాలా ఈజీగా మనం ఎక్కువ కుట్టుకోవచ్చు సో ఈ విధంగా కుట్టుకోవాలి టోటల్గా ఫిల్ చేసేసుకోవాలండి అలా ఫిల్ చేసుకుంటూ మనకి ఎంత ముద్దుగా కావాలంటే మిర్రర్ చుట్టూ అంత ముద్దుగా ఫిల్ చేసుకోవాలి సో ఈ విధంగా మనం చుట్టూ కూడా ఎక్కడ కనిపించకుండా గ్యాప్ లేకుండా ఫిల్ చేసుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒకసారి అంతా కుట్టేసాక చుట్టూ మనం చైన్ కుట్టుకోవాలండి ఆ మిర్రర్ అంతా కుట్టేసేమనుకున్నాక దాని చుట్టూ మనం ఈ విధంగా ఒక చైన్ కుట్టుకున్నట్టయితే మనకి చాలా బాగుంటుంది లాస్ట్లో మనం ముడిపెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలి సో ఇది ఫస్ట్ టైప్ అనమాట ఈ విధంగా కుట్టుకోవాలి సెకండ్ మోడల్ ఎలా కుట్టాలో చూద్దాం సో సెకండ్ మిర్రర్ వచ్చేసి మనం వేరే మోడల్లో కొడతామండి అంటే సెకండ్ మిర్రర్ అంటే మగ్గం వర్క్లో సెకండ్ టైం టైప్ అనమాట దీనికి మనం లాంగ్ చైన్ వేసి పక్కనే చిన్న షార్ట్ చైన్ వేస్తాం సో లాక్ పడుతుంది మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొచ్చి ఫస్ట్ దాని పక్కనే ఈ విధంగా వేసుకొని లాంగ్ చైన్ దాని పక్కన షార్ట్ చైన్ వేసుకోవాలి మళ్ళీ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఈ విధంగా లాంగ్ చైన్ వేసి పక్కన షార్ట్ చైన్ సో మళ్ళీ వెనక్కి వెళ్ళి దానికి పక్కన అంటే ఇది ఫార్వర్డ్లో వెళ్తూ ఉంటుందన్నమాట ఒక డైరెక్షన్లో మనం ఈ విధంగా ముందుకు కుట్టుకుంటూ వెళ్తాం సో వెనకాల కూడా మనకి ముందుకు మూవ్ అవుతూ ఉండాలి ఫ్రంట్ కూడా మనకి ముందుకు మూవ్ అవుతూ ఉండాలి సో ఈ విధంగా మనం ఫుల్గా కుట్టుకుంటామండి మిర్రర్ అంతా కూడా ఇది సెకండ్ టైప్ అనమాట సో ఫస్ట్ టైప్తో పోల్చుకుంటే చాలా నీట్గా కొంచెం బాగుంటుందండి రెండు కూడా బాగుంటే రెండు రెండు రకాలు సో ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా లాంగ్ చైన్ వేసి పక్కన షార్ట్ చైన్ వేసి రౌండ్గా తిప్పుకోవాలన్నమాట సో మిర్రర్ కనపడకుండా దాన్ని ఫుల్గా ఫిల్ చేయాలి సో ఫస్ట్ టైప్లో ఏంటంటే మిర్రర్ కుట్టినప్పుడు ఓన్లీ లాంగ్ చైన్ వేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోతామండి షార్ట్ చైన్ వేయం సో పక్కన లాక్ చేయడానికి సో ఇక్కడ ఏంటంటే మనం లాంగ్ చైన్ వేసి పక్కన షార్ట్ చైన్ వేసి కుడతాం అనమాట సో ఇదొక టైపు అదొక టైపు రెండు కూడా మీరు నేర్చుకోండి సో ఏది నచ్చితే మీకు అది కుట్టుకోవచ్చు సో ఈ విధంగా టోటల్గా కుట్టేసుకోవాలి మిర్రర్ వర్క్ కూడా మగ్గంలో బాగా యూజ్ చేస్తున్నారండి సో మగ్గం వర్క్లో ఈ మిర్రర్ వర్క్ బ్లౌజులు అనేవి కూడా చాలా బాగుంటాయి సో ఇవి ట్రై ఇవి కుట్టుకోవడానికి మనకి ఈ మిర్రర్ వర్క్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో ఈ రౌండ్ మిర్రర్సే కాకుండా మనకి స్క్వేర్ మిర్రర్ అదేవిధంగా రాంబర్ షేప్లో ఉన్న మిర్రర్స్ కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చండి అవి మేము నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాం ఈ విధంగా ఫుల్గా కుట్టేసుకుని సేమ్ చైన్ అనేది కుట్టుకోవాలండి రౌండ్గా మళ్ళీ సేమ్ చుట్టూ కూడా చైన్ అనేది వేసేసుకోవాలి సో ఇవి టూ టైప్స్ ఆఫ్ మిర్రర్స్ అనమాట రౌండ్ మిర్రర్లో ఈ విధంగా కుట్టుకోవాలి సో ఫ్రెండ్స్ చూసారు కదండి టూ టైప్స్లో మిర్రర్స్ని మగ్గం వరకు యూస్ చేసి ఏ విధంగా కుట్టుకోవాలో సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో